वो दिन कितने प्यारे ఈ రోజు వరదాత అయిన తండ్రి తన జ్ఞాన దాత మరియు శక్తి దాత మరియు గూఢ దాత మరియు పరమాత్మ సందేశకులుగా ఆయన పిల్లలను చూస్తున్నారు. ప్రతి ఒక్క పిల్లవాడు మాస్టర్ దాతగా అయి ఆత్మలకు తండ్రి సమీపంగా తీసుకురావడం కోసం హృదయం నుండి ప్రయత్నం చేస్తున్నారు. విశ్వంలో అనేక రకాల ఆత్మలు ఉన్నాయి. కొన్ని ఆత్మలకు జ్ఞానామృతం కావాలి, ఇతర ఆత్మలకు శక్తి కావాలి, గుణాలు కావాలి. పిల్లలైన మీ దగ్గర సర్వ అఖండ ఖజానాలు ప్రతి ఆత్మకు కావలసినంత ప్రతి ఆత్మ కోరికలను పూర్తి చేసేవారు, తీర్చేవారు. రోజు రోజు సమయము సమాప్తం అవ్వడం కోసం సమీపంగా వెళుతూ ఉన్నాం. కొత్త సహాయం కోసం చూస్తూ ఉన్నాయి, వెతుకుతూ ఉన్నాయి. ఆత్మలైన మీరు కొత్త సహాయాన్ని ఆధారాన్ని అందించడం కోసం నిమిత్తమై ఉంది. బాప్ దాదా పిల్లలైన మీ యొక్క ఉల్లాస ఉత్సాహాలను చూసి సంతోషంగా ఉన్నారు. ఒకవైపు అవసరం ఉంది, మరోవైపు ఉల్లాస ఉత్సాహాలు ఉన్నాయి. అవసరమైన సమయంలో ఒక్క చుక్కకి కూడా చాలా మహత్వం ఉంటుంది. ఈ సమయంలో మీకు ఇవ్వబడిన సందేశం యొక్క మహత్వం కూడా చాలా ఉంది.
ఓం శాంతి. ఓం శాంతి. దయా హృదయులారా, స్వయం మరియు సర్వుల పట్ల దయా హృదయం, మీ పరివారంలో ఉన్న అజ్ఞాని ఆత్మల పట్ల, కలత చెందిన ఆత్మల పట్ల దయా హృదయులుగా మీ హృదయం నుండి దయ చూపండి. ప్రపంచంలోని అజ్ఞాని ఆత్మల పట్ల కూడా దయ ఉండాలి. తోడుగా బ్రాహ్మణ పరివారపు పురుషార్థంలో తీవ్ర గతి కోసం లేదా స్వ ఉన్నతి కోసం కూడా దయ అవసరం. ఎప్పుడైతే స్వ ఉన్నతి కోసం స్వయం పైన దయాహృదయులుగా అవుతారో, అప్పుడు మా దయగల ఆత్మకు సదా అనంతమైన వైరాగ్య వృత్తి స్వతహాగానే వస్తుంది. ఓం శాంతి. అభక్తి పరివారకు స్వాగతం. ఈ రోజు 2వ రోజు దయాహృదయులు మరియు స్వయం పట్ల మరియు ఇతరుల పట్ల దయాహృదయులుగా ఉండడం. ఇప్పుడు మనం మోహిని దీది గారి నుండి విన్నాం. ఓం శాంతి ఎవరీవన్. ఓం శాంతి ప్రతి ఒక్కరికి. yes, lot of churning, lot of practice. yes, చాలా విచార సాగర మంతనం మరియు చాలా చేస్తాం. మనం కనుక బాబా చెప్పేది చాలా జాగ్రత్తగా ఉన్నట్లయితే మనకు అన్ని సమాధానాలు దొరుకుతాయి. బాబా అన్నారు, ఐ థింక్ ఇట్స్ ద పార్ట్ ఆఫ్ బీయింగ్ మెర్సిఫుల్. నేను అనుకుంటున్నాను దయాహృదయులుగా అవ్వడం అంటే ఆత్మలను బాబాకు దగ్గరగా తీసుకురావడం. మనం ఏం చెప్తున్నామో, మనం ఏం పంచుకుంటున్నామో కాదు, ఆత్మలను బాబా దగ్గరకు తీసుకురావడం. ఎందుకంటే బాబా కదా దాత, బాబా కదా అన్నిటినీ తీసేసేది, అన్నిటినీ స్వచ్ఛంగా చేయగలిగింది. అంతేకాకుండా బాబా ఇంకా చెప్పారు, మీరు మీ ఖజానాల నుండి తీసి ఇతరు పంచుకోండి. ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న ఖజానాలను ముందు పంచట్లేదు, పంచకుండా ఆత్మలను బాబా. రేపు మనకి అభ్యాసం చేయడానికి దొరికింది. రోజంతా మనము చూసుకున్నాము, నేను ఆత్మను బాబా దగ్గర తీసుకుని వచ్చి నా దగ్గర ఉన్న ఖజానాల్లో ఏమన్నా ఇస్తున్నాను. బాబా దాత, బాబా జ్ఞానాన్ని, గుణాలని, శక్తులని బాబా చెప్తున్నారు. బ్రాహ్మణులకు ఈ వీటన్నిటికి హక్కు ఉందని, ఇది చాలా తేలికైన విషయం. నేను ఎవరినైనా బాబాకు దగ్గరగా వచ్చాను అంటే నేను కూడా ముందు బాబా దగ్గరగా ఉండాలి కదా. బాబా మనల్ని తీసుకొని వెళ్తున్నారు ఆత్మలకు, ఆత్మలకు దగ్గరగా. మనము బాబా స్మృతిలో ఉండాలి, బాబా సాంగత్యంలో ఉండాలి, బాబా గురించి ఆలోచిస్తూ ఉండాలి, బాబాని స్మృతి చేస్తూ ఉండాలి. ఇది వరకు ఇప్పుడు ఉపయోగించడం కన్నా ఇది వరకు బాబా అనే పదం ఎక్కువ ఉపయోగిస్తాం. బాబా తప్పకుండా ఇది జరిగేలా చేస్తారు, బాబా మీరే పని చేయిస్తారు. ఏ విధంగా మనము బాబాను మన బుద్ధిలో, మనస్సులో, సంకల్పాలలో పెట్టుకుంటాము,
much I am close to Baba, that much I ఎంతగా మనం బాబాకు దగ్గరగా ఉంటాము అంతగా మనము ఇతరుల్ని బాబాకు దగ్గరగా బాబా మనకు చాలా గుర్తు చేస్తున్నారు కూడా మన మనకున్న ఖజానాలను మనకు జ్ఞానం ఉంది శక్తులు ఉన్నాయి గుణాలున్నాయి ఏ విధంగా మనము తీసుకొని ఇవ్వాలి ఖజానా తీసుకొని ఇవ్వాలి దాతగా అవ్వడం దయాహృదయులుగా ఉంటాడు బాబా అంటున్నారు కేవలం దాతగా కాదు మహాదానిగా అవ్వాలి అని అంటున్నారు బాబా సో వాట్ విల్ బి మై అవేర్నెస్ బికాజ్ యు నో సమ్ టైమ్స్ ఇట్ డస్ హ్యాపెన్ దీస్ డేస్ వన్ ఆఫ్ ద నెసెసిటీ ఆర్ ద హ్యాబిట్ చలము అవసరమైనది లేదా ఒక అలవాటుగా ఉన్నది మన దగ్గర ఉన్న విలువైనవన్నీ లాకర్లో పెడతాం కదా పెడుతున్నాం కదా మనం వాటిని ఎక్కడ వదిలిపెట్టలేము కదా నగలైనా డబ్బులైనా ఏదైనా సరే మన ఆత్మిక ఖజానాలతో కూడా మనం అదే చేస్తున్నాము కానీ బాబాకి ఏంటంటే అవి తీసి అందరికి పంచాలి ఉపయోగించాలి అని ఉంది కాబట్టి చెప్తున్నారు ఎందుకంటే మనకేం భయం లేదు కదా ఇస్తే తరిగిపోతున్నారు మీ దగ్గర గుణాల భాండాగారం కనుక ఉన్నట్లయితే అవి ఎవరు తీసుకువెళ్ళలేరు కదా ఎవరు దొంగిలించలేరు కదా జ్ఞానము వివేకము ఏదైతే మీ దగ్గర ఉందో బాబా చెప్తూ ఉన్నారు ప్రతిది మన ఆత్మలో ఇమిడి ఉంది మనము బయటకు తీయాలి మనము మన ఖజానాన్ని తెరిచి ఉంచాలి రాజులు ఎవరైతే వాళ్ళ ఖజానాలు తెరిచి ఉంచారో ఎవరైతే రాజు దగ్గరికి ఎప్పుడు వారికి అన్ని పంచుతూ ఉండేవారు అటువంటి రాజుల గురించి మనం చదువు బాబా మనము 7 రోజుల్లో కోర్స్ చెప్పాలి మనము వర్క్షాప్స్ పెట్టాలి ఒక పద్ధతి తీసుకురావాలి ఇవన్నీ చేస్తూ కూడా ఈ సమయంలో మనము మాటలు మాట్లాడడం మాత్రమే కాకుండా నా ఆత్మ యొక్క పాఠం చెప్పాను అని కాకుండా ఆత్మిక స్థితిలో వాస్తవానికి ఒకే సమయంలో మనము క్లాస్ చెప్పడము మరియు అనుభవం ఆ ఆత్మాభిమాన స్థితిలో ఉండే అనుభవాన్ని కలగజేయడం రెండు ఒకేసారి బాబా పరిచయాన్ని మనం ఇచ్చేటప్పుడు మనం ఏ విధంగా ఇవ్వాలంటే వారు బాబాని పూర్తి చేయగలరు బాబా మనకు ఏం సైగ చేస్తున్నారంటే ఏ విధమైన సేవ మనం చేయాలి ప్రస్తుత సమయంలో సేవ చేయటానికి విధానం ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు వచ్చినా సరే వచ్చే ప్రతి ఒక్కరికి ఏవో ఒక ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి కష్టాలు ఉంటున్నాయి మనము హృదయం నుండి వారికి ఇచ్చినప్పుడు అది వారికి హత్తుకుంటుంది అప్పుడు వాళ్ళు స్వీకరిస్తారు అదే సమయంలో బాబాను చేస్తారు ఎప్పుడైతే వాళ్ళు దేన్నైతే స్వీకరిస్తారో అప్పుడు వారి హృదయం నిండుగా అవుతుంది వారికి ఇతరులతో పంచుకోవాలనుకుంటున్నారు బాబా చెప్తున్నారు మీ దగ్గర ఖజానా నిండుగా ఉంది మీ ఖజానాలను తెరిచి ఇవ్వండి బాబా మనము సేవ చేసేటప్పుడు చూసుకోవాలి మనం మన ఖజానాలను తీసి సేవ చేస్తున్నామా జ్ఞానం యొక్క ఖజానానే కానీ జ్ఞానం అనేది కేవలం సమాచారం కూడా అవ్వచ్చు కదా ఆ జ్ఞానం అనేది జీవితాన్ని ఇస్తున్నట్లు
మనం జీవితాన్ని ఇస్తున్నట్లు కదా జ్ఞానాన్ని ఇస్తున్నాం అంటే జ్ఞానం కేవలం సమాచారంగా తీసుకోవచ్చు లేదా అది ఒక జీవితాన్ని ఇస్తున్నట్లుగా కూడా అవ్వచ్చు. కొంతమంది వెంటనే అనుభూతి చేయగలుగుతారు నాకు మూడో జ్ఞాన నేత్రం లభించింది, కొంచెం వివేకం లభించింది, నేను అన్నిటినీ అర్థం చేసుకోగలుగుతున్నాను, మనము సత్యాన్ని అనుకోగలుగుతాము, మన ఖజానాల నుండి ఇవ్వాలి మన బుద్ధి నుండి మాత్రమే కాదు. ఈ విషయం పైన చింతన చాలా అవసరం. మనము ఎప్పుడైతే ఇవన్నీ చేస్తూ ఉంటామో మనము మన స్వయం పైన కూడా మనం దయగా ఉంటాము. మనం గుర్తించడము, అర్థం చేసుకోవడము, బాబాకు సమీపంగా ఉండడము, మన స్థితి యొక్క స్థిరత్వము అవన్నీ కూడా చేయాలి. తప్పకుండా స్వయం పైన దయ చూపించుకోవాలి. అప్పుడు మీరు మీ ఖజానాలు పెరుగుతూ ఉంటాయి, ఇంకా ఆ పెరగడానికి మీరు చూడగలుగుతారు. మనము ధ్యాస పెట్టాలి మన పురుషార్థం పైన. ఇప్పుడు మనం చాలా మంది ఉన్నాము, ప్రతి ఒక్కరికి వారి వారి కర్తవ్యం ఉంటుంది. ఈ సాయంత్రం మాట్లాడాలి అంతే కదా, ఏదైతే జరుగుతుంది ఏం జరుగుతుందో సరే నా బుద్ధి నా సంకల్పాలు ఏవైతే హోంవర్క్ ఇచ్చారో నేను ఏం చెప్పాలి, శాంతిగా ఉండాలి ఎందుకంటే నేను మాట్లాడాలంటే శాంతిగా ఉండాలి కదా. అందరూ ఏదో చేస్తున్నారు వారు కూడా మాట్లాడాలి అంటే వారు కూడా ఇదే మానసిక స్థితిలో ఉంటారేమో నేను స్థితిలోనే అని అనుకుంటున్నాను. మనం ఏదో ఒకటి చేస్తూ ఉండాలి కదా సహజంగానే. ఇప్పుడు ఏకాగ్రత, అభ్యాసము, ధ్యాస, బాబా యొక్క స్మృతి అన్ని ఉంటాయి. ప్రతి ఒక్కరు ఆలోచిస్తే బాబా చెప్పారు ప్రతి సెకండ్ ఏదో ప్రతి క్షణం ఏదో ఒక సేవ జరుగుతూ ఉండాలి. వైబ్రేషన్స్ ద్వారా, మాటల ద్వారా ఎవరైతే దయగా దయా హృదయంలో వారు ఎప్పుడు దాతగా ఉంటారు, అది స్వయం పైనైనా ఇతరుల పట్ల అయినా మనము దయతో ఉంటే మనం తప్పకుండా దాతగా ఉంటాం. సహజంగానే దయ ఉన్నప్పుడు దాతగా అవుతాం. ఇది ఇది ఒక జతగా ఉన్న విషయం అని మనం అనుకోవచ్చు. దయగా ఉండడము, దాతగా అవడము రెండు ఈ సమయంలో చాలా సహజంగా జరగాలి. ఓ అమ్ము నేను ఎంత ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అని అనుకోకూడదు. అవన్నీ సహజంగా ఇవ్వాలి మనం. ఏ విధంగా సహజంగా దాయని అనుభూతి చేసి దాతగలము, అంతేకాని మనం చాలా కష్టపడి ఇవ్వడం కాదు. ఈ స్థితి అవసరం. ప్రపంచం చాలా కష్టాలు, ద్వేషము, హింస, కొట్లాటలు అన్ని ఉన్నాయి ప్రపంచంలో. కావున మనకి సంకల్పం ఉంటుందో దాత అన్న మనం అనుకుంటాము, మనం ఉద్యోగులుగా సహజంగా అయిపోతాము. మీకు వేరే ఇతర ఆసక్తులు ఉన్నట్టు కాదు, మీరు ఏ మీకు ఏ ఆసక్తి లేకపోయినా మీరు దాతగా దయా హృదయాలు పూర్త్యార్థం చేద్దాము. రేపు చేసి మన అనుభూతులు ఏంటో గమనిద్దాం. ఓం శాంతి. ఓం శాంతి. With you on this whole subject of mercy, and as I am the topic meeda maatladali anukuntunnanu nenu
ప్రిపేర్ అవుతూ నన్ను ఏం అడగాలి అని చెప్పి నేను నాకు గుర్తొచ్చింది ఇక్కడ అమెరికాలో నేను కేవలం గాయతో జరిగిన విషయాలు గురించి చూసుకున్నప్పుడు నాకు రెండు విషయాలు గుర్తించాయి, రెండు కొటేషన్స్ కనిపించాయి. మరియు ఇతరులకి సేవ చేయడం. బాబా ఈ రోజు మురళిలో స్మృతి గురించి స్వయం ఎవరు అని గుర్తించడం, రెండవది ఇతరుల్ని గుర్తించడం. రెండు కొటేషన్స్ ఒకటేంటంటే the worst thing we've ever done. Each manalo prati okkaramu nenu chestina chaala chettapani kante inka ekkuva. Rendava vishayam manandariki daya avasaram, manandariki nyayam avasaram. మనందరికీ గ్రేస్, విచ్ మీన్స్ వి ఆల్ నీడ్ దట్ గ్రేస్, ఎంతో కొంత. అండ్ సో సంవత్సరం, దిస్ మైట్ బి మై ఓన్లీ క్వశ్చన్ టు యు, నా మొట్టమొదటి ప్రశ్న, ఈ రెండు కోటేషన్స్ I was looking at these two quotations in relation to the quotations name roju murli ee rendit gurinchi aalochistunnanu. Fortunate circumstances or a fortunate encounter with baba dai baba tho manam ento bhagyashaliga baba ni kalustunnamu ala kalustunnappudu manam డయన్ గురించి రెండు స్థాయిలలో అర్థం చేసుకున్నాము. ఒకటి బాబాకు మనతో ఉన్న సంబంధం, రెండవది మనకు బాబాతో ఉన్న సంబంధం కాదు, బాబాకు మనతో ఉన్న సంబంధం, రెండవది భగవంతుని యొక్క చట్టం, భగవంతుని చట్టం లో. దయ అనేది కర్మల యొక్క లాతో ఎలా జోడించి చెప్పగలుగుతుంది, ఎలా పనిచేస్తుంది ఈ దయ మరియు క్షమ, ఈ రెండు కర్మల యొక్క లా అనుసంధానం చేసి ఎలా పనిచేస్తాయి, ఇవి కొంచెం లోతైన విషయాలు. డ్రామానుసారంగా బాబానుసారంగా మనకి అవకాశాలు వస్తాయి. మనము అవకాశాలలో మనం గతంలో ఏం చేసినా సరే మనం ఇప్పుడు కన్నా దానికన్నా మెరుగుగా చేస్తే ఎంతో కొంత ఆ గతంలో జరిగిపోయింది క్షమించబడుతుంది. నేను ఒక కథ చెప్తున్నాను. ఈ దేవి దేవతలు దుర్గ మరియు దుర్గాదేవి యొక్క సింహం, ఆ రెండు మాట్లాడుకుంటున్నాయి. ఆ సింహం దుర్గాదేవికి చెప్తుంది, ఈ భక్తుడు చాలా బాధను అనుభవిస్తూ ఉన్నాడు, తనకి కావాలి, కోరుకున్నది ఇవ్వచ్చు కదా అని అక్కడ చెప్పారు. నేను ఇవ్వలేను, ఎదురు చూడాల్సింది అని చెప్పినప్పుడు దుర్గాదేవి తను ఒక వృద్ధురాలుగా అయ్యి వృద్ధుడి దగ్గరికి వెళ్ళి ఏదో అడిగింది. ఆ వృద్ధుడి దగ్గర కేవలం ఒక్క భోజనం మాత్రమే ఉంది. అయినా సరే ఆ వృద్ధురాలు అడిగింది ఇచ్చేసినప్పుడు ఆ దుర్గాదేవి స్వీకరించి నేను తీసుకోవాలి ఏదైనా ఇచ్చే ముందు అని చెప్పారు. కర్మలు కూడా ఉన్నాయి. ఆ కర్మల వల్ల మనకి పేదరికం కానీ ఏదైతే పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం
ఆ వ్యక్తి కనుక ఏదైనా కారణం ద్వారా పూజ చేస్తున్నా ఏదైనా చేస్తున్న భగవంతుని దయ చూపించినప్పుడు భగవంతుడు మనకి ఒక అవకాశం ఇస్తారు. ఆ మనిషి దగ్గర ఏదైతే ఉందో తను ఒక మంచి కర్మ చేసినప్పుడు ఆ భగవంతుడు ఇక ఇస్తూ ఉంటారన్నమాట. నేను ఎందుకు చెప్తూ ఉన్నానంటే మనలో ప్రతి ఒక్కరు మనం గుర్తు పెట్టుకోవాలి, మనకి ఏది కావాలో దానికన్నా మనకి అవకాశం వస్తుంది వచ్చినప్పుడు చేయాలని ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. అలా చేసినప్పుడు కేవలం కర్మలు క్షమింపబడడం మాత్రమే కాకుండా మన భాగ్యం కూడా పూర్తిగా మారుతుంది. నేను కూడా నా జీవితంలో ఎప్పుడు అనుకుంటూ ఉండేదాన్ని, భగవంతుడు మనకి అవకాశం ఇచ్చినప్పుడు మిస్ అవ్వకూడదు, ఎప్పుడు చేయాలి, మనం ఏదైతే చేయాలో చేయాలి, అప్పుడు క్షమ అనేది సహజంగానే అయిపోతుంది. మనం కనుక అలా చేస్తూ ఉన్నప్పుడు మన కష్టం తీరిపోవడం లేదా ఏదైతే అవసరమో అది అవన్నీ జరిగిపోతూ ఉంటాయి. బాబా మురళిలో చాలా చక్కగా చెప్పారు, మీరు కనుక నిస్వార్థ సేవ కనుక చేస్తూ ఉన్నట్లయితే సాధనాలు వాటంతటా అవే సహజంగా వచ్చేస్తాయి అన్నమాట. అంతేకాని సెంటర్ లో మాకు ఇది లేదు అది లేదు సేవ కోసం లేదు అని చెప్పడం కన్నా మనం ఆ స్థితిని తయారు చేసుకోవడం, సహజంగానే మనకి ఏదైతే కావాలో సేవ కోసం ఇవి వచ్చేస్తాయి అన్నమాట. నేను ఈ విధంగా అర్థం చేసుకున్నా. ఈ రోజు పొద్దున బాబా చెప్తూ ఉన్నారు అన్నట్టు ఆధారాన్ని ఇచ్చే దాత అని చెప్పారు. ఈ ఆధారం మనకి సహాయం చేస్తుంది, మనకి ఒక తండ్రిగా టీచర్గా మనకు ఆధారాన్ని ఇచ్చే దాతగా ఈ బాబా మనల్ని చూస్తున్నారు, ఒక దయగా చూస్తున్నారు. బాబా పిల్లవాడిని చూస్తూ ఉన్నారు, 63 జన్మలు కర్మలు చేసినప్పుడు అంత ప్రేమతో దయతో చూసినప్పుడు నాలో ఏం చూస్తున్నారు, ఏం చూసి బాబాకి అంత సులభంగా సహజంగా నాకు ఇవ్వాలి అని అనిపిస్తుంది, ఏం చూసి మనలో బాబాకలా ఇవ్వాలనిపిస్తుంది. బాబా మన అనాది స్థితిని మనము ఏ చేరుకోవాల్సిన స్థితిని చూస్తున్నారు, మన అనాది స్థితి ప్రేమ సత్యత పవిత్రత మనం దేవతలుగా అవుతున్నాము. బాబా అనాది స్వరూపం ఆది స్వరూపం రెండింటిని చూస్తున్నారు, అవి చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మనకి ఒక లక్ష్యం కూడా లభించింది, మనము అభ్యాసం చేస్తూ ఉన్నాము, మనకు బాబా కావలసినవన్నీ అందిస్తారు, ఉల్లాసం కానీ శక్తి కానీ బాబా మనకి అది తప్పకుండా ఇస్తారు. And so how must I look at someone who I am? ఎలా నేను చూడాలి ఎవరితో నాకు కష్టంగా అనిపిస్తుందో, క్షమించడం మర్చిపోండి, నేను ఏ విధంగా వారిని చూడగలుగుతాం, వాళ్ళు నాకు చేసిన చాలా చాలా నష్టం చేస్తాను, నేను వారిని ఎలా చూడాలి, బాబా నన్ను ఎలా చూస్తుంది, నేను ఆ విధంగా వారిని ఎలా చూడాలి. ఎందుకంటే ఆ ఆత్మ పట్ల నాకున్న ప్రేమ, మనం ప్రేమను దయా అని అంటాము, ప్రేమ ఎంత గొప్ప శక్తి అంటే ఎక్కడో చోట నేను అనుకుంటాను నా హృదయం నుండి మనం ప్రేమను ఇవ్వాలి అని మనం ఆలోచించకూడదు. వీళ్ళు ఎప్పుడు ఇంతే వీళ్ళు అనట అనుకోకూడదు, అప్పుడు మనం మన శక్తిని వదిలేసినట్టు పోగొట్టుకున్నట్టు. కానీ ఇప్పుడు బ్రాహ్మణ పరివారమైన లౌకిక పరివారమైన ఈ సమయం మనము సత్యమైన ప్రేమ అందించాలి,
బాబా యొక్క దృష్టి మనకి ఏ విధంగా సహాయం చేస్తుందో అదే విధంగా మనము చేయాలి. ఎందుకంటే మనం ఒకే మనకి చెందిన మనం ఎప్పుడైతే మనలో పవిత్రమైన ప్రేమ ఉంటుందో అప్పుడు మనకి నిరుత్సాహము ఆత్మ పట్ల కొంచెం మనం స్ట్రిక్ట్ గా ఉంటుంది కఠినంగా ఉంటుంది అనేది ఉంది. మనము దయగా ఉంటే అది ఆ ఆత్మకు మనం సహాయం చేస్తున్నట్టు ఒక విధంగా మనకు కూడా మనం సహాయం చేసుకుంటున్నట్టు ఎందుకంటే మన స్థితి కూడా స్థిరంగా ఉంటుంది మనము ఆ ఆత్మకి కూడా సహాయం చేస్తుంది. మెయిన్ అయితే ఇదే చేస్తాను ఇదే చేస్తూ వచ్చాను. ఒక టీచర్ గా ఏ విధంగా బాబా దయ చూపిస్తారు మరియు ఆధారాన్ని అందిస్తారు. As a teacher, he is compassionate. Oka teacher ga variki chala karuna undi kani karuna enti ardham chesukodam ante baba kalata chendina aatmalanu manaku panchistunnaru aa aatmalo aa kalata nundi teedaniki baita teedaniki chala daya undali. ee vidhanga teacher ku daya untundi kalata chendina aatmala pattu. బాబా మనతో అంత కరుణతో ఎలా పనిచేస్తున్నారు. లౌకిక ప్రపంచంలో కూడా టీచర్ కు ఉన్న దయ లేదా కృప ఏ విధంగా స్టూడెంట్ కి సహాయపడుతుంది విద్యార్థికి సహాయపడుతుంది. ఈ విద్యార్థి చదవలేకపోతున్నారు చాలా కష్టపడుతున్నారు అన్నప్పుడు పర్సనల్ గా ఆ విద్యార్థి యొక్క పరిస్థితుల్లో ప్రభావం తన బుద్ధి పైన ఎంతవరకు పనిచేస్తుందని మంచి మంచి టీచర్స్ నాకు నేను చూస్తాను. నేను అంత కరుణతో లేను. నేను అప్పుడు నాలుగు చాలా మార్పులు నేను తీసుకురా నేను సో మై ప్రొఫెసర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ సెడ్ I take you home today. You come with me. Ma, professor, political professor, na to my indicate car lo. Appu kanna nadigindi. Neeku emanna jarugutunda neeku emanna kashtam unda endukante nuvu okadanme kurchoni tintunnavu. Chaala silent ga untunnavu. Appudu nenu cheppanu ఆధ్యాత్మికంగా వెళ్తూ ఉన్నాను. తను నాతో చాలా కాలము చక్కటి సంబంధం పెట్టుకున్నాను. నా జీవితంలో ఏమన్నా కష్టాలు ఉన్నాయా అందుకనే నేను అయ్యాను అని చెప్పి నేను చాలా సార్లు చూసాను. తిట్టడం బదులు మనము ధ్యాస పెట్టి మీరు ఇంకా బాగా చేయగలుగుతారు అని విద్యార్థులతో మాట్లాడి పరిస్థితులను అర్థం చేసుకొని ఎక్కడ ఉంది ప్రాబ్లం అనేది ఎందుకు విద్యార్థి ఏకాగ్రత పెట్టలేకపోతున్నారు అని చాలా మంది బాబా దగ్గరికి వచ్చారు. అంత తెలివైన వచ్చిన వాళ్ళు చాలా మంది సాధారణంగా ఉండేవారు. బాబా వారి ఎంత దయతో కృపతో ఒక తండ్రి లాగే కాదు టీచర్ గా కూడా చాలా కృపతో వ్యవహరించడం వల్ల వారు రెగ్యులర్ గా రాగలిగారు. వారి ఇచ్చిన పనులు వారు చేయగలిగారు. భాషణాలు ఇవ్వలేకపోయినా వారి అప్పచెప్పిన పనులు అన్ని చేయగలిగారు. బ్రహ్మ బాబా తన కరుణతో ఈ విధంగా సద్గురుగా బాబా ఏం చెప్పారు తర్వాత ఎప్పుడైనా అడుగుతాను. బాబా సద్గురు లాగా మనకి ఆశీర్వాదాలు అందిస్తారు. ఆశీర్వాదాలు మనకి బాబా యొక్క కృప తర్వాత లభించింది ఒక బహుమతి గాని బాబా మనకు అందించే సహాయము ఆ కృప మనం అది అన్ని కృపను ఆశీర్వాదాలు తీసుకోవడానికి యోగ్యులం కూడా కాదు అయినా బాబా మనం తీసుకున్నారు.
చక్కటి మంత్రాన్ని మహామంత్రాన్ని ఆశీర్వాదాలు. Can a blessing also carry mercy with it? Aashirvadam tho paatu daya, aashirvadam tho paatu daya kuda labhistunda? Yeah, we can continue tomorrow. Repu manam. Thank you, Gayatri. Dhanyavadalu. And so to follow on from Sister Mohini's sharing, we will connect what she said to the homework that we have for tomorrow, and that is merciful toward the self and others. Be merciful to the distressed souls who స్వయం మరియు సర్వుల పట్ల దయా హృదయం. మీ పరివారంలో ఉన్న అజ్ఞాని ఆత్మలు, కలత చెందిన ఆత్మల పట్ల దయా హృదయులుగా అయ్యి మీ హృదయం నుండి దయ చూపండి. ప్రపంచంలోని అజ్ఞాని ఆత్మల పట్ల కూడా దయ ఉండాలి. తోడుగా బ్రాహ్మణ పరివారపు పురుషార్థంలో తీవ్ర గతి కోసం లేదా స్వ ఉన్నతి కోసం కూడా దయ అవసరం. ఎప్పుడైతే స్వ ఉన్నతి కోసం స్వయం పైన దయ హృదయులుగా అవుతారు, అప్పుడు ఆ దయగల ఆత్మకు సదా అనంతమైన వైరాగ్య వృత్తి స్వతహాగానే వస్తుంది. Disinterest. So be merciful and reveal your form of being a bestower. Om Shanti. Merciful bestower. Merciful towards the self and others. Be merciful to the distressed souls who do not have knowledge and yet are still part of our family. Let there be mercy from your heart. Mercy is also needed for the souls of the world who are without knowledge. Along with that, in order to have a fast speed in terms of the effort of the Brahmin family and in terms of self-progress, mercy is needed. When merciful towards the self to progress, a merciful soul then automatically has a constant attitude of unlimited disinterest. रहम दिल दातापन स्व और सर्व प्रति रहम दिल अपने परिवार के अनजान परेशान आत्माओं के ऊपर रहम दिल बनो. दिल से रहम आए. विश्व की अनजान आत्माओं के लिए भी रहम चाहिए और साथ साथ ब्राह्मण परिवार के पुरुषार्थ की तीव्र गति के लिए व स्वउन्नति के लिए भी
रहम दिल की आवश्यकता है। स्वउन्नति के लिए स्व पर जब रहम दिल बनते हैं तो रहम दिल आत्मा को सदा बेहद की वैराग्य वृत्ति स्वतः ही आती है। ओम शांति।